రానా సాయిపల్లవి జంటగా నటించిన పర్వం సినిమా జూన్ పదిహేడున రిలీజ్ కి రెడీగా ఉండడంతో వరుస ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నారు సినిమా యూనిట్ ఈ సినిమాకు సాయి పల్లవే ప్లస్ అవనుంది ఉంది తన క్రేజ్ మీదనే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు సాయి పల్లవి కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి కాశ్మీర్ పండిట్ల మారణ హోమం గోహత్యలను లింక్ చేసి మాట్లాడింది దీంతో ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి ఇంటర్వ్యూలో టాపిక్ నక్సల్స్ వయలెన్స్ విరాటపర్వం ఇలా మాట్లాడుతూ హింస మంచితనం వైపు టాపిక్ మారింది సాయి మాట్లాడుతూ నాకు వైలెన్స్ అనేది తప్పుగా అనిపిస్తుంది పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి మన జవాన్లు టెరరిస్టులా కనిపిస్తారు ఎందుకంటే మనం హామ్ చేస్తామనుకుంటారు మనకు వాళ్ళు అలా కనిపిస్తారు నాకు వైలెన్స్ అనేది నచ్చదు ఏది తప్పు ఏది రైట్ అని చెప్పడం కష్టం మా ఫ్యామిలీ లెఫ్ట్ రైట్ అని ఉండదు న్యూట్రల్ గా చూసే ఫ్యామిలీలో పెరిగాను అందులో ఎవరు రైటు ఎవరు రాంగ్ అని చెప్పలేను మనం మంచిగా ఉండి ఎవరిని హార్ట్ చేయకుండా ఉంటే చాలు అంది అయితే అసలు వివాదం కాశ్మీర్ ఫైల్స్ కాశ్మీర్ పండిట్ల హత్యలు గోహత్యల గురించి మాట్లాడడంతో మొదలైంది సాయి పల్లవి కొన్ని రోజుల క్రితం కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా వాళ్లందులో కాశ్మీర్ పండిట్లను ఎలా చంపారు అని చూపించారు మనం వాటిని మత సంఘర్షణలా చూస్తున్నాం రీసెంట్గా ఒక బండిలో ఆవుని తీసుకెళ్తున్నారు అందులో డ్రైవర్ అతను ముస్లిం కొంతమంది అతన్ని కొట్టేసి జయ శ్రీరాం జయ శ్రీరామ్ అన్నారు అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే ఇతరుల్ని బాధించకుండా ఉంటే లెఫ్ట్ ఇస్ట్ అయినా రైట్ అయినా మంచిగానే ఉంటుందని తెలిపింది అయితే కాశ్మీర్ పండిట్ల విషయంలో మతం మారాలంటూ వాళ్ళని చంపేశారు ఇక్కడ హిందువులు దైవంగా పూజించి ఆవుల్ని చంపి తినడానికి తీసుకెళ్తుంటే కొట్టారు ఈ రెండు సంఘటనలకు చాలా తేడా ఉంది ఇప్పుడు పలువురు నెటిజన్లు ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి వాటి గురించి సాయి తెలియదనుకుంటా రెండు వేరు వేరువేరు సగం సగం తెలిసి మాట్లాడదు అంటూ కామెంట్లు పోస్టులు పెడుతున్నారు సాయి పల్లవిని ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్గా మారడంతో సాయి పల్లవి మీద దేశవ్యాప్తంగా నెగటివిటీ వస్తుంది ఇక కొంతమంది అయితే విరాటపర్వం సినిమా చూడం సినిమాని బ్యాన్ చేస్తాం సాయి పల్లవి క్షమాపణ చెప్పాలి అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు అసలే సాయి పల్లవి క్రేజ్ మీద విరాటపర్వం సినిమాని ప్రమోట్ చేస్తున్న సమయంలో సాయి పల్లవి ఇలాంటి వ్యాఖ్యలు చేసి మొదటికే మోసం తెచ్చింది సాయి పల్లవి చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ ఇప్పుడు విరాటపర్వం సినిమాపై పడేలా ఉంది మరి దీనిపై సాయి పల్లవి ఏమైనా వివరణ ఇస్తుందేమో చూడాలి మరి